తెలంగాణను కరోనా వణికిస్తోంది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 16 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆందోళన మరింత పెరిగింది. పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించి 76 మంది ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 7 వారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో భయాందోళనలు నెలకొన్నాయి. వారిలో ఎందరికీ బ్రిటన్ వేరియంట్ కొత్త వైరస్ సోకిందో నిర్ధారించేందుకు ప్రభుత్వం సీసీఎంబీకి 7 శాంపిళ్లను పంపించింది. అక్కడ వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతిలో జన్యు విశ్లేషణ చేస్తారు. యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిలో 4 హైదరాబాదీలు, 4 మేడ్చల్ జిల్లా వాసులు, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో 2 చొప్పున ఉన్నారు. నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 1 చొప్పున పాజిటివ్గా తేలింది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి నేరుగా, యూకే మీదుగా తెలంగాణకు మొత్తం 1200 మంది వచ్చారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 846 మందిని గుర్తించి వారి నమూనాలను పరీక్షించగా అందులో 7 వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన వారందరినీ కూడా ట్రేస్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెగిటివ్ వచ్చిన వారిని సైతం మానిటర్ చేస్తున్నట్లు వివరించారు. ఒకవేళ బ్రిటన్ వైరస్ సోకితే వారికి ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తారు. అంటే రాష్ట్రంలో నిర్దేశించిన 12 ఆసుపత్రుల్లో బ్రిటన్ వైరస్ వార్డు, చైనా వైరస్ వార్డులుగా తీర్చిదిద్దనున్నారు. కొత్త రకం కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్య నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. అటు వ్యాక్సిన్ రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై అధికారులతో చర్చించారు.